ఆర్టీవీ డివోషనల్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు శాస్త్ర నిపుణులు అశోక్ గురుజీ సో మనకి నిజ జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు రకరకాల క్వశ్చన్స్కి మనకు ఆన్సర్లు తెలియకల్లాడుతుంటాం సో అలాంటి వాటి సంబంధించి మన అను అనుమానాలు సందేహాలు నివృత్తి చేయడానికి అశోక్ గురుజీ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే గురుజీ నమస్తే అండి శ్రీమత్రి నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ అంటే చాలామంది మనం ఎక్కువగా వినే క్వశ్చన్ ఏంటంటే మగవారికి అంగంపై పుట్టుమచ్చు ఉంటే రకరకాలైనటువంటి దోషాలు లేదంటే రకరకాలైన సమస్యలు వస్తాయని అంటారు అది ఎంతవరకు మీద అంగ సాముద్రిక ప్రకారం పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారం కొన్ని దోషాలు ఉన్నాయి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే ఎవరికైతే పురుషాంగం మీద పుట్టుమచ్చ ఉంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కానీ మన అస్త సాముద్రికంగా అంగ సాముద్ర అస్తాముద్రికం కాదు అంగ కానీ ఏం చెప్తుందంటే పురుషాంగం మీద పుట్టుమచ్చు ఉన్నవారికి స్త్రీ లోలుడుగా చెప్పబడుతుంటారు అంటే స్త్రీలతో ఎక్కువగా వాళ్ళతో రొమించడం కానీ స్త్రీలు ఎక్కువ ప్రేమించడం కానీ స్త్రీలతో ఎక్కువ తిరగడాలు కానీ ఇలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి మనకి ఎవరైనా చూస్తే ఆ స్త్రీలకు రో లోలుడు అనే ఫీలింగ్ ఎక్కువగా కలిగించడానికి ఒకసారి ఉంది ఇదివరకు కూడా కొంతమంది మనకి మన పూర్వీకులు కూడా కొంతమంది అరే అంగమైన పుట్టుమచ్చు ఉంటే దరిద్రుడు రా అంటుంటారు దరిద్రుడు ఎందుకంటుంటారంటే ఎప్పుడు చూసినా కూడా సంపాదన కన్నా కూడా స్త్రీ యామోహం ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంగం మీద పుట్టుమచ్చు ఉన్నవారు చాలామంది అంటే ఆ ఒక్కదాన్ని మనం తీసుకొని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ అంగం మీద పుట్టుమచ్చున్న వాళ్ళు సంపాదించి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే అదొక్కటే పాటు దాంతోపాటు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పోన్ ఉంది అంటే మాకు మన సెక్స్ సంబంధించిన వీడియోస్ కానీ చూస్తుంటారు చాలామంది దానిలో సంపాదించుకున్న వాళ్ళు లేరా పుట్టుబర్చులు ఉన్నవాళ్ళు చేసుకునే లేరా ఇప్పుడు ఇప్పుడు అది కూడా ఒక శాస్త్ర ప్రకారంగా సంపాదన కూడా ఉంటుంది కాబట్టి మనం దాన్ని కూడా మనం లెక్కేసి చెప్పకూడదు బట్ అంగం మీద పుట్టుమచ్చు ఉన్నవారికి అదృష్టం కలిసి రాదు అనేది ఎక్కడా లేదండి కానీ అదృష్టం కూడా కలిసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంగం మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి చాలామంది వరకు అంటే చాలా వరకు వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా దరిద్రాన్ని ఎక్కువ స్త్రీ సంబంధ విషయాలు ఎక్కువగా ఇబ్బంది పడ్డానికి కొంతమంది కారాగర కూడా అనుభవించడానికి ఇలాంటి విషయాలు కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువగా ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి అంగం మీద పుట్టు ఉంటే దరిద్రంగా చెప్పవచ్చు దరిద్రమనే చెప్పాలి చెప్పాలి అంటే స్త్రీలో రత్వం వల్ల మిగతా సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవును ఓకే